గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని కేసరం రోడ్లోని కొత్తకుంట పూర్తిగా నిండుకుండలా మారింది. పూర్తిగా నిండిపోవడంతో కట్టకింది భాగంలో లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను పరిశీలించారు రెవెన్యూ అధికారి ఎండి అన్వర్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఇంజనీర్లు. వారితో పాటు వార్డ్ కౌన్సిలర్లు బొగ్గుల చందు, బొల్లిపల్లి బాలమణి, శ్రీనివాస్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు నరసింహరావు, వీఆర్ఏలు కలిసి కట్ట లీకేజీపై సమీక్షిస్తున్నారు. దీని మరమ్మతులు ఈ రోజు మధ్యాహ్నం కల్లా పూర్తి చేస్తామని తెలిపారు అధికారులు. మండల పరిధిలో ఉన్న గ్రామంలో కూడా నాటి వర్షానికి చాలా చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఎక్కడైనా లీకేజీల ప్రాబ్లం ఉంటే వెంటనే ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు కానీ తెలియజేయాలని తెలిపారు. ముఖ్యంగా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న చిన్న లీకేజీలు అవుతాయని, వాటిని వెంటనే మరమ్మతులు చేపడతామని తెలిపారు.